పెడతాడు. అలాంటి వాడిని సైకో కనపోతే ఇంకేమనాలండి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా సందర్భాలు బహిరంగ సభలు ఎక్కడా కూడా ఎందుకని లోకేష్ యువగళం పాదయాత్ర గురించి మాట్లాడటంలా, మాట్లాడితే మీకు మైలేజ్ వచ్చిందని మాట్లాడలేదా, లేకపోతే మాట్లాడటం వల్ల మళ్ళీ తను ఎక్కడన్నా మళ్ళీ మీరు టార్గెట్ చేస్తారని మాట్లాడలేదా, ఎందుకే ఉండొచ్చు, ఏమనుకుంటున్నారు? మాట్లాడాడు, 2-3 సార్లు ప్రస్తావించాడు కదా. మామూలు ప్రస్తావించాడు, ప్రతిసారి అయితే చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని 2-3 సార్లు ప్రస్తావించాడు. మీరు కౌంటర్ ఇచ్చారా? కౌంటర్ కి అయిపోయింది అంటారు. గుడ్డు వేస్తే నేను ఆమ్లెట్ చేసి పంపించాను, అయిపోయింది. ఓ, ఆయన గుడ్డు వేసాడు, నేను ఆమ్లెట్ చేసి పంపించాను. ఓ, దాన్ని మీరు ఆమ్లెట్ చేసి పంపించాను, అంతేగా జరిగింది. ఏం తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి? నేను అన్ని వాస్తవాలే మాట్లాడా. ఆ ముఖ్యమంత్రిని కూడా నిలదీసా, ఆయన చేసిన ఏదో పనులన్నీ నిలదీసా. ఓకే, రేపు ఇప్పుడు మరి యువగళం పాదయాత్ర అయిపోయింది, తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేసేటువంటి పరిస్థితి, ఏంటి సీట్ల సంఖ్య ఏమైనా ఫైనల్ అయిందా? తెలుగుదేశం జనసేన ఇటు చంద్రబాబు నాయుడు గారు అటు పవన్ గారు కలిసి చర్చిస్తున్నారు, ఒక లిక్ వచ్చింది, ఫైనలైజ్ అయిన తర్వాత ఇద్దరు వచ్చి ప్రకటిస్తారు. ఓకే, తెలుగుదేశం జనసేనతో పాటు బీజేపీ